చేస్తా ఉన్నా. అది ప్రపంచంలోనే రికార్డ్ అని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా నేను. ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారు మరి 2009 సంవత్సరంలో కూడా మీ దగ్గరికి వచ్చి ఓటు అడిగినప్పుడు మరి ఆయన గెలిపించారు. ఆయన అన్నాడు ఆ రోజు కూడా 3 నెలలు గెలిచిన తర్వాత 3 నెలలు మాత్రమే ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు మన మధ్యలో అని కూడా మీకు చెప్తా ఉన్నా. ఆ రోజు అసెంబ్లీ అయిపోయింది, చాలా వర్షాలు 2-3 రోజుల నుంచి చాలా వర్షాలు పడతా ఉన్నాయి. ఆ మరుసటి రోజు రచ్చబండ కార్యక్రమం పెట్టుకుని తిరుపతి ప్రోగ్రామ్కి వెళ్ళే పరి దాంట్లో ఉన్నారు ఆ రోజు. అరే చాలా వర్షం పడతా అంటే నేను కూడా చెప్పాను ఆయనకు, చాలా వర్షం పడతా ఉంది, నిన్ననే కదా అసెంబ్లీ అయిపోయింది, వర్షం తగ్గాక వెళ్ళొచ్చు కదా అని అన్నా. నేను ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలి, పోలవరం ప్రాణహిత కూడా ప్రాజెక్టు పూర్తి చేయాలి. నేను నా ప్రజలు నేను అనుకున్నంతగా ఓటు వేయలేదు కాబట్టి సంక్షేమ పథకాలు అందరికీ అన్ని కుటుంబాలకు అందుతున్నాయో లేదో నేను కనుక్కోవాలి. నా ప్రజలకు ఇంకా ఏమైనా కావాలేమో చేయాలని చెప్పి ఆయన తపన పడ్డారు, ఆయన వెళ్ళారని కూడా మీకు చెప్తా ఉన్నా. నా ప్రజలు నా కుటుంబం నేను చేయాలి చేయాలి చేయాలని మీకోసమే ఆ రోజు వెంబర్లాడారని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఆ రోజు కూడా లాస్ట్ మీట్ వరకు కూడా మీ పనుల మీదనే వెళ్ళారు, మరి మన మధ్య నుంచి దూరం అయిపోయారని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ 9 సంవత్సరాలు కూడా చూస్తే మరి ఆ రోజు జగన్ బాబు మరి పావురాల గుట్ట దగ్గర ఆ రోజు తను వాళ్ళ నాయన్ని పోగొట్టుకున్న మనిషిగా ఇంటి యజమాని పోతే ఇంత బాధపడతామో ఆ మనిషిగా తనకు గుర్తొచ్చింది. ఆ రోజు 100 మంది చనిపోయినారు రాజశేఖర రెడ్డి గారి కోసం. రాజశేఖర రెడ్డి గారు కనబడలేదన్న క్షణంలో 27 మంది గుండెలు ఆగిపోయాయి. ఆ రోజు దగ్గర 700 మంది ప్రాణాలు పోయాయి ఆయన కోసం. ఆ రోజు మరి అటువంటి జగన్ బాబు గారు చాలా బాధ అనిపించింది, వాళ్ళ నాయన్ని పోగొట్టుకుని తను బాధ అనుభవిస్తున్నాడు కాబట్టి. పావురాల గుట్టలో అందరూ పేదవాళ్ళే కాబట్టి ప్రతి కుటుంబాన్ని నేను పరామర్శిస్తాను నేను అని చెప్పి ఆయన మాట ఇచ్చాడు. ఆ రోజు అంటూ ఇంత వాళ్ళకి సాయం చేయాలనే ఆ ఉద్దేశంతోనే మాట ఇచ్చాడు. ఆ రోజును కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నాను. నిజంగా ఆ రోజు ఓడార్ పాత్రకు బయలుదేరాడు జగన్. జగన్ కానీ నేను కానీ అనుకోలేదు ఆ రోజు. నిజంగా వారి కుటుంబాలను మాత్రమే పరామర్శించాలనే జగన్ అనుకున్నారు, నేను కూడా అదే అనుకున్నా. కానీ జగన్ బాబు వాళ్ళని ఓడార్చడం కోసం బయలుదేరితే రాష్ట్రం ప్రధానికి మందరూ కూడా ప్రతి మళ్ళీ ఆ రోజు రాత్రులు తెల్లవారుజామున 3 గంటలకు 4 గంటలకు 5 గంటల వరకు కూడా మీరు మేల్కొని ఆ బిడ్డ నక్కులు చేర్చుకున్న విధానం నేను మరి ఎప్పుడు కూడా మర్చిపోలేనని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఈ కుటుంబం ఎప్పుడు కూడా రుణపడి ఉంటుందని కూడా మీకు చెప్తా ఉన్నా.